పైన 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 ఉంటుంది చూడు, ర్యాక్ ఉంది ర్యాక్ పైన ఉంటుంది చూడు, పైన పైన స్టెప్ లో ఉంటాయి. నేను వెంట కూడా వేసాను లేదు అంటే అది ఈరోజు ఒక 16 కోట్ల రూపాయలతోటి పోచారం మున్సిపాలిటీ కానీ మన చౌదరి కూడా గ్రామ పంచాయతీ కానీ అదే మాదిరిగా కొర్రాంల కానీ ఈ ఘనపూర్ తోటి సహా ఏదులబాద్ దాకా కూడా పెద్ద ఎత్తున 16 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భూమి పూజ చేసినాం. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఫ్లైఓవర్లు కానీ అండర్ పాసులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాం. మనం అనుకున్నామా 16 కోట్లతోటి ఈరోజు మనం ఈరోజు ప్రారంభించుకున్నాం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ చూడు 12,700 గ్రామాలు ఉంటే 12,700 గ్రామాలు తెలంగాణలో పచ్చగా హరితారంతో హరితారంగా తెలంగాణ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా 10,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఎత్తున ఆరోగ్య తెలంగాణ చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా విజ్ఞాన పేద పిల్లలు చదివే స్కూల్స్ అన్నిటి కూడా ప్రతి ఒక్కరు కూడా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో సహా మంచి విద్యను అందించాలని చెప్పి 7,300 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, డబ్బా మాటలు మాట్లాడుతారు, జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా పని చేసేవాళ్ళకి తెలుస్తుంది అది ఎంత పని అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయల పని అవుతుంది. ఏ గ్రామంకి పో, ఏ ఊరికి పో, ఏ పట్టణానికి పో, ఏ మున్సిపాలిటీకి పో, ఎక్కడ చూడు పనులు జాతరలు ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. నిన్న జవహర్ నగర్ పోయినా, ఇవాళ గట్కేశ్వర్ వచ్చినా, రేపు ఇప్పుడు పోచారం పోతున్నా, ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక ఆడబిడ్డ పెళ్ళి అయితే, ఒక షాది ముబారక్ కానీ, ఇవన్నీ కూడా ఏ సీఎంలు ఇవ్వలే. దేశంలో 28 మంది సీఎంలు ఉన్నారు, 19 మంది బీజేపీ పార్టీ సీఎంలు ఉన్నారు, కానీ ఎవ్వరికి కూడా అన్నీ ఆలోచన వస్తలేదు, అవి చేస్తలేరు. మన తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక ఆదర్శ రాష్ట్రం. ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ వైపే చూస్తున్నారు. ఈ సీఎం ఎట్లా చేస్తున్నాడు, ఆయనతో ఎట్లా సాధ్యమవుతుంది, ఇన్ని స్కీములు ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఉచితంగా, అన్నీ ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. మన సీఎం కేసీఆర్ గారు దేశంలోనే 1 సీఎం కేసీఆర్, 1 రాష్ట్రం తెలంగాణ. కాబట్టి మనం అంతా అదృష్టవంతులం, గొప్ప అదృష్టవంతులం. ఎందుకంటే మనకు అంత మంచి సీఎం దొరికిండు. వాళ్ళు వీళ్ళు అంత బట్టబాజి మాటలు మాట్లాడుతారు, దగులుబాలి మాటలు మాట్లాడుతారు, దోకేబాజి మాటలు మాట్లాడుతారు. ఒక రూపాయి తెచ్చి చూపించమని, ఒక పని తెచ్చి చూపించమని, ఏమన్నా తెచ్చి చూపించమని వాళ్ళ ముఖాలకు.